हेलो एवरीवन, वेलकम टू द मैथ्स क्लासेस। ఈ వీడియోలో మీరు చూడబోయేది అభ్యాసం 3 త్రిభుజములనే టాపిక్ లో మనం అభ్యాసం 3 చూడబోతున్నాం। ఈ అభ్యాసం 3 కొసరికి మీకు ఉండే కాన్సెప్ట్ ఒకసారి డిస్కస్ చేద్దామండి। ప్రీవియస్ ఎక్సర్సైజ్ లో ఉన్నది జస్ట్ ఓన్లీ ప్రాపర్టీస్, త్రిభుజాలు వాటి యొక్క ధర్మాలని మాత్రం మనం డిస్కస్ చేశాం ఎక్సర్సైజ్ 1-2 లో। ఈ ఎక్సర్సైజ్ 3 లో మెయిన్ టాపిక్ ఏంటంటే ట్రయాంగిల్స్ ప్రాపర్టీ ఉంటుంది కదా, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్। ఒక త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి కదా, ఆ 3 కోణాలకు మొత్తము ఎంతండి, 180 కి సమానం అవుతుంది। ఒక త్రిభుజంలో 3 కోణాలకు మొత్తము ఏదైనా త్రిభుజం తీసుకుంటే గనుక ఆ త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి కదండి, ఆ 3 కోణాల మొత్తం ఎప్పుడు కూడా మీకు 180 కే సమానం అవుతుంది। ఓకే, ఈ కాన్సెప్ట్ ని వాడి మీరు ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఫినిష్ చేయబోతున్నారు। ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం లెట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాము। ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి గైస్, క్రింది త్రిభుజములో ఎక్స్ యొక్క విలువను కనుగొనండి। ఏబిసి ట్రయాంగిల్ చెప్పాడు, ఇందులో ఎక్స్ విలువ ఎంత అడుగుతున్నాడు। ఈ మూడు కలిపితే మీకు ఎంత అండి, ఎక్స్ 50 60, మూడు కలిపితే మీకు ఎంత అండి, 180 మనం చెప్పుకున్నాం కదా। ఈ త్రీ యాంగిల్స్ మొత్తం త్రిభుజంలో ఉండే మూడు కోణాలు మొత్తం మీరు కలిపినట్టయితే మీకు వచ్చింది 180 కదండి। 50 + 60 ఎంత, 110 = 180, అవునా, రైట్? ఓకే, ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, 180 - 110, ఈ ప్లస్ 110 ఇటు వస్తే మైనస్ అవుతుంది కదండి, సో మీకు ఎంత అవుతుంది ఆన్సర్, మీకు 70 ఈజ్ యువర్ ఆన్సర్। సెకండ్ క్వశ్చన్, సేమ్ కండిషన్, ఎక్స్ యొక్క విలువను కనుగొనండి। మొత్తం మూడు యాంగిల్స్ ఉన్నాయి చూడండి, ఫస్ట్ యాంగిల్ ఇస్ ఎక్స్, సెకండ్ యాంగిల్ ఇస్ 30, థర్డ్ యాంగిల్ ఇస్ ఇది 90 అండి, అది 90 కి సింబల్, అది మీకు 90 కి సింబల్ అన్నమాట। ఓకే, సో ఇప్పుడు మీకు ఒకటి 30 అమ్మా, ఇంకొకటి ఏమో 90 అమ్మా, ఇంకొకటి ఏమో ఎక్స్ అండి, మొత్తం మూడు కలిపితే మీకు వచ్చేది 180, ఇదంతా ఇక్కడికి మీకు 120। ఎక్స్ ఈక్వల్ టు 180 - 120, ఈ ప్లస్ 120 వస్తే మైనస్ 120 అయిందండి, సో 180 - 120 = 60। యాక్చువల్గా చూసి చెప్పగలగాలి, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 90 ఉంది, అంటే ఈ రెండు కలిపితే మీకు 120, మొత్తం మీకు కావాల్సింది 180 కాబట్టి ఇది 120 అంటే రివైనింగ్ పార్ట్ ఎంత అవ్వాలి, 60 అవ్వాలి, సో ఎక్స్ విలువ 60 అని చెప్పేయాలి మీరు చూసేసి। నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని మీరు చూసి చెప్పండి, ఈ క్వశ్చన్ కి చూసి చెప్పండి గైస్, ఇక్కడ 30, ఇక్కడ 110, రెండు కలిపి చూడండి ఎంత, 140, రెండు కలిపితే మీకు 140 అండి। నెక్స్ట్ ఇది ఎక్స్, అంటే 140 కి ఎంత యాడ్ చేస్తే మీకు 180 అవుతుందమ్మా, 140 ప్లస్ ఇది రెండు కలిపితే, 140 ప్లస్ ఎక్స్ రెండు కలిపితే మీకు వచ్చింది 180, అంటే మీకు ఎక్స్ విలువ ఎంత ఉండాలి, 140 కి ఎంత యాడ్ చేయాలి 180 రావాలంటే, 40 యాడ్ చేయాలి, సో ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 40, అదేవిధంగా దీన్ని సమ్లా చేస్తే మీరు రాసుకోవచ్చు 30 + 110 + ఎక్స్, ఈ మూడు కలిపితే మీకు 180 డిగ్రీస్, ఈ రెండు కలిపి 140 అమ్మా, అంటే ఎక్స్ ఈక్వల్ టు 180 - 140, విచ్ ఈస్ 40 డిగ్రీస్. ఓకేనా, సమ్లా చేస్తే ఇది, జస్ట్ మళ్ళీ చూసి మనం బ్లాంక్ చేయాలంటే ఇలాగా నోటుతో చేయగలగాలండి, సింపుల్ కాన్సెప్ట్ ఇది। నెక్స్ట్ క్వశ్చన్, యా హియర్ చూడండి ఈసారి, ఇక్కడ మీకు ఇది చూడండి, ఒక సరళ రేఖ, ఒక సరళ రేఖ పైన y + 120, ఒక సరళ రేఖ పైన ఇప్పుడు మీకు కోణం మీకు 180 ఉంటుంది, ఒక సరళ రేఖ పైన కోణం మీకు ఎప్పుడు 180 ఉంటుంది, ఓకేనా, ఇది చూడమ్మా y = ప్లస్ అటు పోతే మీకు ఏమవుతుంది, మైనస్ అవుతుందా అండి, ప్లస్ అటు పోతే మైనస్ అవుతుందా అండి, ఎంత మీకు 60, వై విలువ ఎంత, వై విలువ 60. ఇప్పుడు త్రిభుజం చూడండి, ఈ త్రిభుజంలో ఒకటి ఏమో ఎక్స్, ఒకటేమో 50, ఒకటేమో 60 అండి, ఇక్కడ చూడండి 50 + 60 ఇక్కడ ఎంతమ్మా, 50 + 60 ఇక్కడ 110, మరి అప్పుడు మూడు కోణం ఎంత ఉండాలి, ఇక్కడ 110 కదా, మిగిలిన యాంగిల్ ఎంత ఉండాలమ్మా, ఎక్స్ విలువ 70 అవ్వాలి, ఎందుకంటే 70 + 110 = 180 కాబట్టి, అదేనండి। ఓకే, ఇక్కడ వై దాకా చేస్తాక నెక్స్ట్ ఎలా చేస్తారు, x + 50 + y, ఈ మూడు కలిపితే మీకు 180, ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 కాబట్టి x + 50 + y మొత్తం మూడు కలిపి 180 అని రాశాను। ఎక్స్ అంటే తెలియదు మనకి 50 అండి, వై అంటే ఇక్కడ 60 అండి, అవునమ్మా, x + 110 = 180, ఈ ప్లస్ 110 ఇటు వస్తే ఏమవుతుంది, -110 అవుతుంది అండి, విచ్ ఈస్ ద 70 డిగ్రీస్, అంటే ఎక్స్ విలువ మీకు 70 అనమాట, ఎక్స్ విలువ 70, వై విలువ 60 అవుతుంది। నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మీకు సరిగ్గా చూస్తే మీకు ఈ రెండు చూడమ్మా, డయాగ్రామ్ చూడండి, ఈ రెండు మీకు ఎలాంటి కోణాలు, ఈ రెండు మీకు అభిముఖ కోణాలు చూసారు, ఈ రెండు మీకు ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్ గా మీకు ఆపోజిట్ ఉన్నాయి కదా, శీర్షాభిముఖ కోణాలు అంటే వీటిని మనము, సో ఆ రెండు ఎప్పుడు సమానం ఉంటాయి, శీర్షాభిముఖ కోణాలు ఎప్పుడు సమానం ఉంటాయి అంటే ఎక్స్ విలువ 80, ఎక్స్ విలువ 80, ఆ రెండు సమానం ఉన్నాయి కాబట్టి, అవి శీర్షాభిముఖ కోణాలు కాబట్టి రెండు సమానం 80 అనమాట। నెక్స్ట్ సారి ఇక్కడ మీకు 80 ఉందా, సరే ఇప్పుడు చెప్పండి 80 + 50 ఎంతమ్మా, 130,
అప్పుడు మీకు ఎంత యాడ్ చేయాలి 130 కి 80 ప్లస్ 50 అంటే 130 కదా ఇంక ఎంత యాడ్ చేస్తే మీకు 180 అవుతుందండి 80 ప్లస్ 50 ప్లస్ ఎంత యాడ్ చేస్తే మీకు 180 అవుతుందమ్మా 80 ప్లస్ 30 80 ప్లస్ 50 ఇస్ 130 ఆ చెప్పండి వై విలువ ఎంతండి వై విలువ ఎంత అవుతుంది 130 కి ఎంత యాడ్ చేస్తే 180 అవుతుంది 50 అవుతుంది సో వై విలువ 50 50 ఇస్ యువర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడమ్మా ఓకే ఫస్ట్ ముందు త్రిభుజం చూద్దాం త్రిభుజం లో మూడు కోణాలు రెండు వాడే చెప్పాడు 50 60 50 ప్లస్ 60 ఎంత అండి 50 ప్లస్ 60 ఎంతమ్మా 110 50 ప్లస్ 60 110 110 కి ఎంత కలిపితే మీకు 180 వస్తుందమ్మా 110 కి మీకు y కలిపితే మీకు 180 అయిందంటే y విలువ మీకు ఎంత అయినట్టు y విలువ మీకు 70 అయినట్టు అవునా సో y వచ్చేస్తుంది ఇప్పుడు మీకు x కావాలి కదా x y రెండు కలిపి చూడండి x y రెండు కలిపి మీకు సరళ రేఖ ఉన్నాయి కదా ఎక్స్ వై మీకు రెండు కలిపి ఒక సరళ రేఖ పైన ఉన్నాయి ఇలా ఉన్నాయి అవునా ఇది ఎక్స్ వై రెండు సరళ రేఖ మీద ఉన్నాయి కదా రెండు సరళ రేఖ మీద ఉన్నాయి మీకు ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి రెండు కలిపితే 180 ఈక్వల్ అవ్వాలి ఎక్స్ వై విలువ 70 అంట చెప్పండి ఇక్కడ ఎక్స్ విలువ ఎంత ఉండాలమ్మా 180 రావాలంటే మీకు 70 కి ఎంత యాడ్ చేయాలి ఎక్స్ వాల్యూ మీకు ఎంత అయి ఉండాలి 110 అయి ఉండాలి 110 ప్లస్ 70 ఇస్ 180 కాబట్టి సో ఎక్స్ వాల్యూ ఇస్ వాట్ 110 ఈ క్రింది పటాలలో ఎక్స్ విలువను కనుగొనండి మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఓకే ఇక్కడ చూస్తే మీకు ఎక్స్ 60 రెండు మళ్ళీ మీకు ఈ రెండు ఎలాంటి కోణాలమ్మా మీకు ఎక్స్ మరియు 60 రెండు కూడా మీకు సేమ్ షాప్ ఇంకో కోణాలు ఎక్స్ విలువ 60 అవునా ఇప్పుడు మొత్తం చూడండి ఇక్కడ ఇది 60 కదా ఓకే 60 కి ఇది ఎంత 30 60 ప్లస్ 30 ఎంత అండి 60 ప్లస్ 30 90 మూడో కోణం ఎంత వాళ్ళు అప్పుడు మూడో కోణం ఎంత వాళ్ళు 90 కి ఎంత యాడ్ చేస్తే మీకు 180 వస్తుందమ్మా 90 కి ఎంత యాడ్ చేస్తే మీకు 180 వస్తుంది 90 కి మీకు ఇంకో 90 యాడ్ చేయాలంటే y లో 90 ఉండాలి y విలువ మీకు 90 అయి ఉండాలి అవునా క్రింది పటాలలో xy విలువలను కనుగొనండి మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక y మరియు 90 రెండు మీకు సేమ్ షార్ప్ కోణాలు సో y విలువ మీకు 90 y విలువ మీకు 90 అండి రైట్ నెక్స్ట్ సారీ ఇక్కడ చూడమ్మా వై ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈ రెండు ఈ మూడు కూడా మీకు ఈ మూడు కూడా మీకు ఏమవుతాయి మూడు కలిపి మీకు 180 ఏర్పరుస్తాయి ఎందుకంటే ఒక త్రిభుజం లో మూడు కోణాలు యొక్క మొత్తము ఒక త్రిభుజం లో మూడు కోణాలు యొక్క మొత్తం ఎప్పుడు కూడా మీకు 180 సమానం అవుతుంది ఇక్కడికి మీకు వై విలువ 90 వై విలువ 90 ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంతండి 2x అమ్మ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 2x అనుకోవాలి ఓకే యాపిల్ ప్లస్ యాపిల్ 2 యాపిల్ కదా అలాగే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x 2x ఈక్వల్ టు 180 మైనస్ 90 అప్పుడు ఏమవుతుంది చెప్పగలరు 2x ఈక్వల్ టు 180 మైనస్ 90 90 కదండి ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 90 ఇక్కడ ఇంటూ టూ ఇంటూ ఎక్స్ కమ్మా ఇంటూ ఇటు వస్తే డివిజన్ అవ్వాలి టూ టేబుల్ లో 90 ఎన్నిసార్లు పోతుందండి 40 టైమ్స్ పోతున్నాము సో ఎక్స్ విలువ 45 వై విలువ 90 దట్స్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా ఇది శీర్షాభిమ కోణాలు అంటే ఇది కూడా మీకు లోపల ఎక్స్ అయి ఉండాలి ఇవి రెండు మీకు శీర్షాభిముఖ కోణం అంటే ఈ రెండే సమానం ఎక్సే ఉండాలి శీర్షాభిముఖ కోణాలు ఎప్పుడైనా సమానంగా ఉంటాయి ఇది కూడా ఎక్సే ఉండాలి అంటే లోపల మూడు సమానంగా ఉన్నాయి ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈ మూడు కోణాలు కలిపితే ఒక త్రిభుజం లో మూడు కోణాలు మొత్తం 180 3x అండి ఇది అంటే ఎక్స్ విలువ ఎంతమ్మా 180 బై 3 అంటే ఎంత అండి 60 60 డిగ్రీలు 60 డిగ్రీలు మొత్తం ప్రతి కోణం కూడా మీకు మూడు ఒక త్రిభుజం లో మూడు సమానంగా ఉన్నాయంటే దాని అర్థం మూడు కోణాలు కూడా 60 అయ్యాయండి గుర్తుపెట్టుకోవాలి ఒక త్రిభుజంలోని రెండు కోణాలు 35 డిగ్రీలు 102 డిగ్రీలు అయితే మూడో కోణం ఎంత చెప్పండమ్మా ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం ఎంత 180 కదా ఇక్కడికి ఎంత అండి ఇక్కడికి ఎంత 38 ప్లస్ 102 అంటే 140 అన్నటికి ఇక్కడ 140 మొత్తం మీకు ఒక త్రిభుజంలో మొత్తం కోణం ఎంత అంటే 180 కదా మూడు కోణాలు మొత్తం 180 ఈ రెండు కోణాలు ఇక్కడికే మీకు 140 వస్తే మూడు ఎంత ఉండాలి 180 రావాలంటే మూడో కోణం ఎంత ఉండాలమ్మా 40 అవ్వాలి 180 ప్లస్ 40 180 సమానం అవుతుంది కాబట్టి సో మూడో కోణం ఎంత ఇక్కడ 40 నెక్స్ట్ వన్ చూడండి మళ్ళీ సేమ్ క్వశ్చన్ యాడ్ చేయండి రెండు కూడా 116 ప్లస్ 30 ఈ రెండు కలిపితే మీకు ఎంత వస్తుందో 146 అండి చెప్పండి ఎంత యాడ్ చేయాలి 180 రావాలంటే మీకు ఎంత యాడ్ చేయాలండి ఎంత యాడ్ చేయాలంటే ఏం డౌట్ వస్తే మీరు తీసేయండి 180 నుండి తీసేయండి సున్నాలో ఆరు తీయలేమంటే క్యాన్సిల్ చేసుకొని అప్పు తెచ్చుకుంటే 10 10లో 6 తీస్తే 4 అండి 7లో 4 తీస్తే 3 అండి సో మీకు 1 మైనస్ 3 0 సో 34 అమ్మా ఎంత మూడో కోణం మీకు 34 డిగ్రీలు అయి ఉండాలి మూడో కోణం మీకు 34 డిగ్రీలు అయి ఉండాలి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వన్
ఒక త్రిభుజంలోని ఒక త్రిభుజంలో రెండు కోణాలు మళ్ళీ సేమ్ క్వశ్చన్ అమ్మా నలభై ఇంకొకటి ఎనభై రెండు కలిపి మీకు ఎంతమ్మా రెండు కలిపితే మీకు నూట ఇరవై చెప్పండి మూడో ఎంత వాళ్ళు నూట ఎనభై రావాలంటే మూడు కలిపి నూట ఎనభై రావాలంటే ఇదంతా నూట ఇరవైకి ఎంత యాడ్ చేయాలమ్మా అరవై యాడ్ చేయాలి మూడో కోణం మీకు నూట ఇరవైకి ఎంత యాడ్ చేయాలమ్మా మీకు అరవై యాడ్ చేస్తేనే మీకు నూట ఎనభై వచ్చింది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ క్రింది వాక్యములు సత్యాలు అసత్యము తెలపండి ఒక త్రిభుజంలో రెండు రెండు లంబ కోణాలు కలిగి ఉండవచ్చు ఒక త్రిభుజంలో రెండు లంబ కోణాలు ఉంటాయండి అంటే మీకు లంబకోణం అంటే ఇలా వస్తున్నాను ఇది ఒక లంబకోణం ఇది ఇంకో లంబకోణం అసలు త్రిభుజం మీకు ఏర్పడుతుందా త్రిభుజం మీకు ఏర్పడదు అసలు త్రిభుజం మీకు ఏర్పడదు ఎందుకు ఇంకా ఇంకో రీజన్ చెప్పుకోవచ్చు ఈ రెండు నైన్టీ ప్లస్ నైన్టీ ఎంతమ్మా నైన్టీ ప్లస్ నైన్టీ అంటే వన్ ఎయిటీ అంటే ఇక్కడికే మీకు వన్ ఎయిటీ వచ్చింది త్రీ యాంగిల్స్ కలిపితే కదా మనకి వన్ ఎయిటీ ఫామ్ అవ్వాలి కానీ టూ యాంగిల్స్ కలిపితే వన్ ఎయిటీ ఫామ్ అయిపోయింది అలా ఫామ్ అవ్వకూడదు సో సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ నో ఒక త్రిభుజం రెండు ఒక త్రిభుజం రెండు అల్ప కోణాలను కలిగి ఉండవచ్చు మనం ఒక ఒక లంబకోణంలోను ఒక లంబకోణ త్రిభుజంలోను అలాగే ఒక అధిక కోణ త్రిభుజంలోను ఖచ్చితంగా మీకు మిగిలిన రెండు కూడా మీకు ఎలాంటి కోణాలు ఉంటాయంటే మిగిలిన ఈ కోణం ఈ రెండు కోణాలు మీకు అల్ప కోణాలు ఉంటాయి అలాగే మీకు ఈ రెండు కోణాలు మీకు అల్ప కోణాలు ఉంటాయి ఓకేనండి ఏ త్రిభుజం తీసుకున్నా సరే ఖచ్చితంగా రెండు మీకు అల్ప కోణాలు ఖచ్చితంగా రెండు అల్ప కోణాలు ఉంటాయి అమ్మా ఓకేనా సో ఇట్ ఈస్ ట్రూ నిజం ఇది ఒక త్రిభుజం రెండు అధిక కోణాలను కలిగి ఉండవచ్చు అధిక కోణం అంటే తొంభై కన్నా ఎక్కువ సపోజ్ మీకు రెండు కూడా తొంభై ఒకటి తొంభై ఒకటి అనుకుంటే చూడండి సరే రెండు కూడా అధిక కోణాలు ఈ రెండు అధిక కోణాలు మూడో పక్కన ఏంటి మూడో ఎంత నాకు తెలియదు మూడో కాస్త ఎక్స్ అనుకోండి ఈ రెండు యాడ్ చేయండి ఇక్కడికి మీరు నూట ఎనభై రెండు ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తమే నూట ఎనభై అవ్వాలంటే ఇక్కడికే మీకు దాటేస్తుంది కదండి సో అసలు ఇలాంటి మీకు సిచ్యువేషన్ పాసిబుల్ కాదు సో ఇది అసత్యం ఓకేనా ఒక త్రిభుజంలోని ప్రతి కోణము అరవై డిగ్రీల కంటే తక్కువ ఉండవచ్చు తక్కువ అంటే సపోజ్ చూడండి అరవై కంటే తక్కువ అంటే యాభై తొమ్మిది తీసుకుంటే మూడు కూడా యాభై తొమ్మిది తీసుకోండి సపోజ్ మూడు కూడా యాభై తొమ్మిది తీసుకుంటే మీకు ఎంత వస్తుందంటే మూడు డెబ్బై ఏడు వస్తుందండి ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం మీకు ఎంత అవ్వాలి నూట ఎనభై అవ్వాలి కానీ మూడు కూడా అరవై కంటే తక్కువ ఉన్నట్లయితే ఇదే మీకు లీస్ట్ ఛాన్స్ చూడండి పాజిబుల్ అవుతుందా మీకు వన్ ఎయిటీ వస్తుందా రావడం లాస్ట్లో సో ఇది కూడా మీకు అసత్యమే సో బి బిట్ తప్ప మొత్తం ఏ సి డి మూడు కూడా అసత్యాలని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి ఒకటి ఇష్టం రెండు ఇష్టం మూడు అయితే ఆ కోణాలను కనుగొనండి ఇలా చూడడం ఎప్పుడైనా సరే మీకు వాటి నిష్పత్తి ఇచ్చేస్తే కనుక వాటి యొక్క మొత్తం మనకి ఆ కోణాల త్రిభుజంలో కోణాల యొక్క మొత్తం ఎంత ఆ మూడు కోణాల మొత్తం నూట ఎనభై మాకు మనకి మొత్తం తెలిసి వాటి నిష్పత్తి తెలిస్తే కనుక ఈజీ కనుక్కోవచ్చు మొదటి కోణం యాంగిల్ వన్ సపోజ్ యాంగిల్ ఏ అనుకున్నాం యాంగిల్ ఏ అదే యాంగిల్ బి యాంగిల్ సి మూడు కనుక్కోవాలి మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంతమ్మా నూట ఎనభై అలాగే యాంగిల్ ఏ ఇస్టు యాంగిల్ బి ఇస్టు యాంగిల్ సి ఎంతమ్మా వన్ ఇస్టు టూ ఇస్టు త్రీ ఇప్పుడు ఏం చేస్తారంటే రాసుకోండి ఇక్కడ చూడమ్మా వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మొత్తం ఒకటి రెండు మూడు మొత్తం యాడ్ చేసి ఎంతమ్మా ఆరు అండి మొత్తం ఆరు భాగాలు మొత్తం ఆరు భాగాల్లో ఏ అనేది ఫస్ట్ యాంగిల్ ఒక భాగం మాత్రమే ఓకేనా మొత్తం ఆరు భాగాల్లో మొత్తం ఆరు భాగాల్లో ఏ అనే యాంగిల్ ఒక భాగం మాత్రమే సో పైన వన్ రాసుకోండి ఇంటూ వన్ ఎయిటీ అండి ఇదేంటమ్మా ఈ వన్ ఎయిటీ ఎక్కడ అంటే మూడు కోణాల మొత్తం ఏబిసి మూడు కోణాల మొత్తం నూట ఎనభై ఆరులో నూట ఎనభై ముప్పై సార్లు అండి ఒకటి ఇంటూ ముప్పై ముప్పై డిగ్రీలు అమ్మా నెక్స్ట్ బి చూద్దాము మొత్తం ఈసారి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే సిక్స్ సిక్స్ పార్ట్స్ మొత్తం ఆరు భాగాలు అమ్మా మొత్తం ఆరు భాగాలు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మొత్తాన్ని కూడుకుంటే ఆరు భాగాలు ఈ ఆరు భాగాల్లో మొత్తం బిఎన్ఏ యాంగిల్ అంతా టూ పార్ట్స్ అమ్మా ఓకేనా రెండవది రెండవది మీకు ఎంత టూ కదా సో టూ పార్ట్స్ అనమాట మొత్తం మూడు యాంగిల్స్ మొత్తం ఎంత ముప్పై సార్లు ఆరులో ముప్పై సార్లు అమ్మా రెండు ఇంటూ ముప్పై ఎంత అరవై అండి నెక్స్ట్ యాంగిల్ సి కావాలంటే మొత్తం ఆరు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మొత్తం సిక్స్ కదమ్మా ఇక్కడ యాంగిల్ సి ఎన్నో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి త్రీ పార్ట్స్ ఉన్నాయి పైన త్రీ రాసుకోండి ఇంటూ త్రీ యాంగిల్ సమ్ కలిపి వన్ ఎయిటీ కదా ఆరులో నూట ఎనభై ముప్పై సార్లు మూడు ఇంటూ ముప్పై తొంభై డిగ్రీలు అండి దట్స్ ఇట్ నెక్స్ట్ వన్ ప్రకటనలో డి ప్యారెట్ బీసీ అమ్మా డి ప్యారెట్ బీసీ వాడు కూడా ఆరో చెప్పాడు ఆరో మీనింగ్ ఏంటి ఆరో ఇచ్చారంటే ఆ రెండు కూడా మీకు సమాంతరం చెప్పడం కోసం అన్నమాట యాంగిల్ ఏ ముప్పై ఇక్కడ యాంగిల్ ఏ పైన ఉందమ్మా ముప్పై చెప్పాడు యాంగిల్ బి యాభై ఇక్కడ ఉంది యాంగిల్ బి యాభై జెడ్ ఎంత ఎక్స్ ఎంత వై ఎంత వాడి క్వశ్చన్ లో ఎక్స్ వై జెడ్ మూడు ఎంత నడుతున్నాడు అమ్మా ఈ రెండు సమాంతరం ఈ రెండు సమాంతరం ఉంటే మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం ఇలా సమాంతరం ఉంటే కనుక దీని మీరు తిరేకరేఖ అంటారు దీని మీరు తిరేకరేఖ అంటారు ఈ రెండు మనకి ఈ రెండు మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అమ్మా ఈ రెండు మీకు ఎలా ఉంటాయండి ఈ రెండు మీకు ఎలా ఉంటాయి ఎప్పుడు కూడా మీకు సమానంగా ఉంటాయి టూ యాంగిల్స్ మీకు సమానంగా ఉంటాయి అవునా ఈ రెండు మీకు కరస్పాండింగ్ యాంగిల్స్ కదా సమానంగా ఉంటాయి అంటే ఇక్కడ వై మరియు ఫిఫ్టీ సమానం అంటే వై విలువ యాభై
అలాగే మీకు విడిపోటు తీసుకుంటే మీకు ఈ రెండు మీకు సమాంతర రేఖలు అలాగే త్రిరేఖ రేఖ ఈ రెండు కూడా మీకు సేమ్ ఏంటండి ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఎక్స్ జెడ్ కూడా సమానం అమ్మ ఎక్స్ జెడ్ కూడా సమానం ఇక్కడ ముందు మనం ఏది కనుక్కోవాలి జెడ్ ఎక్స్ ఏది కనుక్కోవాలి దీనికోసం చూడండి ఏబీసీ త్రిభుజంలో ఏబీసీ త్రిభుజంలో మూడు యాంగిల్స్ మొత్తం ఎంత మూడు కోణాలు ఏ అనే యాంగిల్ 30 డిగ్రీలు బి అనే యాంగిల్ 50 డిగ్రీలు సి అనే యాంగిల్ జెడ్ డిగ్రీలు మూడు కలిపితే 180 ఇక్కడికి మీకు 80 ఉంది ఇక్కడికి మీకు 80 ఉంది అంటే జెడ్ ఎంత ఉండాలి చెప్పగలరా జెడ్ విలువ మీకు 100 అయి ఉండాలి జెడ్ విలువ మీకు 100 అయి ఉండాలి అంతేనా ఎందుకంటే 30 ప్లస్ 50 80 జెడ్ విలువ మీకు 100 అయితే కనుక 100 ప్లస్ మీకు 180 180 సమానం అయిపోతుంది కదా జెడ్ విలువ 100 డిగ్రీలు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు అమ్మా ఎక్స్ కూడా మీకు సమానమే కదా జెడ్ కి దట్స్ ఇట్ సో ఎక్స్ విలువ జెడ్ విలువ అలాగే వై విలువ మూడు మనం ఈ విధంగా మీరు కనుక్కోవచ్చు అన్నమాట హోప్ యు అండర్స్టాండ్ గైస్ పక్క పటంలోని ఏబిడి 3 యాంగిల్ డిఏబి ఏబిడి అంటే అండి ఏ చూడమ్మా ఏబిడి అంటే ఈ యాంగిల్ అన్న ఈ యాంగిల్ ఈ యాంగిల్ అంటే డిఏబి 3 డిఏబి డిఏబి ఎక్కడ ఉంది డిఏబి ఈ ఇది ఎక్స్ అనుకుంటే అండి కలర్ మారుద్దాము దీన్ని ఎక్స్ అనుకుంటే అండి ఇది 3x అంటండి ఓకేనా అయితే బిడిసి బిడిసి 90 డిగ్రీలు అయినా ఏబిడి కనుగొనండి ఏబిడి ఈ మొత్తం యాంగిల్ ఎంత అడుగుతాడు ఈ మొత్తం యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు సారీ ఏబిడి అంటే ఈ యాంగిల్ మాత్రమే ఈ 3x విలువ ఎంత అని అడుగుతున్నాడు అండి కనుక్కున్నాము ఒకసారి చూడండి అమ్మా దీన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు మీరు ఇది మీకు సరిగ్గా చూస్తే మీకు ఇలాగ చూడండి సారీ ఇక్కడ మీకు 96 ఉంది కదండి ఇక్కడ మీకు 96 ఉంది ఈ పక్కన కూడా మీకు కోణం వేసుకుంటే ఈ రెండు కోణాల మొత్తం ఎంత ఈ రెండు కోణాల మొత్తం 180 ఎందుకంటే ఒక సరళ రేఖ పైన కోణం ఇప్పుడు మీకు 180 సమానం ఉండాలి ఇక్కడికి మీకు 96 అంటే మిగిలిన ముక్క 84 ఉండాలండి దట్స్ ఇట్ అంటే ఇది మీకు 84 ఇప్పుడు చూడండి ఏబిడి త్రిభుజం చూడము ఏబిడి త్రిభుజం తీసుకుంటే కనుక ఏబిడి త్రిభుజంలో మూడు కోణాలు ఒక కోణం ఏమో ఎక్స్ ఒక కోణం ఏమో 3x ఒక కోణం ఏమో 84 మూడు కలిపి మొత్తం 180 మూడు కలిపి 180 ఎక్స్ ప్లస్ ఎక్స్ 4x ప్లస్ 84 ఇస్తే మైనస్ 84 ఇక్కడ మీకు 76 అండి 76 అంటే ఎక్స్ విలువ ఎంతమ్మా 76/4 ఎంతమ్మా 4లో ఒకసారి అండి 36 9 సార్లు అండి సో ఎక్స్ విలువ మీకు 19 ఎక్స్ విలువ మీకు 19 మీకు కావాల్సిన క్వశ్చన్ అక్కడ ఏబిడి అడిగాడు ఏబిడి అంటే 3x అమ్మా ఏబిడి అంటే 3x 3x వాల్యూ కావాలంటే 3x అంటే ఏం చేయాలమ్మా 3x అంటే 3×19 విచ్ ఈస్ 57 డిగ్రీస్ సో యాంగిల్ ఏబిడి విలువ యాంగిల్ ఏబిడి విలువ ఎంత అండి మీకు 57 డిగ్రీలు మీకు అర్థమైంది అనుకుంటున్నానమ్మా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ త్రిభుజం పిక్చర్ లో యాంగిల్ పి ఓకే యాంగిల్ పి అనేది మీకు 2 యాంగిల్ Q సమానం అంట సరే అలాగే 2 యాంగిల్ R అనేది మీకు 2 యాంగిల్ R అనేది 3 యాంగిల్ Q కి సమానం అంట ఓహో చాలా రిలేషన్ చెప్పారండి రిలేషన్ మొత్తం మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా సరే చూద్దాం ఒకసారి అయితే త్రిభుజం పిక్యూఆర్ లో కోణాలు అడుగుతున్నాడు మొత్తం 3 కోణాలు కనుక్కోమంటున్నాడు సరే ఇక్కడ మనం ఊహించేద్దామండి ఇక్కడ యాంగిల్ క్యూ ని కామన్ కొను కదా దీని ఎక్స్ అనుకున్నాము అంటే 2x అనేది యాంగిల్ పి ఏమో 2x యాంగిల్ క్యూ ని మీరు ఎక్స్ అనుకున్నారు యాక్చువల్లీ యాంగిల్ క్యూ దీంతో మీరు మొదలు పెట్టాలి యాంగిల్ క్యూ ఎక్స్ అనుకుంటే అప్పుడు మీకు యాంగిల్ పి ఏమైంది 2x అయింది అప్పుడు 2 యాంగిల్ R ఏమైందమ్మా 2 యాంగిల్ R 3x అయిందండి అంటే దీని నుంచి యాంగిల్ R ఏమవుతుంది 3x/2 అవుతుంది అండి ఇంటూ 2 ఇటు వస్తే బయట అవుతుందమ్మా సో 3x బయట అవుతుంది అవునా ఇప్పుడు ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంతమ్మా పి యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ R ఎంత మొత్తం 3 కలిపితే మీకు 180 సమావాలి యాంగిల్ పి అంటే 2x నెక్స్ట్ యాంగిల్ క్యూ అంటే ఎక్స్ అమ్మా యాంగిల్ ఆర్ అంటే 3x బయట అవ్వు 3 కలిపి మీకు 180 సమానం అయ్యాయి ఇది చూడండి 2x ప్లస్ ఎక్స్ 3x అండి 3x ప్లస్ 3x/2 మొత్తం కలిపితే మీకు 180 సమానమైందండి కింద ఏమీ లేదు కదా బై 2 పెట్టుకుని సారీ బై 1 పెట్టుకుందాం ఏమి లేదు కింద బై 1 పెట్టుకోవచ్చు దీన్ని మీరు కింద కింద 2 గుణించండి ఒక 2 1 2 అవుతుంది ఇప్పుడు ఇలా క్రాస్ మల్టిప్లై చేయండి 6x అండి ఇలా క్రాస్ మల్టిప్లై చేయండి 3x అండి ఇక్కడ 6x ప్లస్ 3x 9x అమ్మా 9x ఈక్వల్ టు 180 ఇక్కడ బై 2 ఇటు వస్తే ఇంటూ 2 అవుతుందండి ఓకేనా నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఈ ఇంటూ 9 ఇటు వస్తే నెక్స్ట్ స్టెప్ లో ఏమవ్వాలమ్మా ఈ ఇంటూ 9 ఇటు వస్తే నెక్స్ట్ స్టెప్ మీకు బై 9 అవ్వాలి నెక్స్ట్ స్టెప్ లో బై 9 అయిపోతుంది 9 టేబుల్ లో 180 20 టైమ్స్ క్యాన్సిల్ 20 ఇంటూ 2 40 ఎక్స్ విలువ ఎంతమ్మా 40 ఎక్స్ విలువ 40 డిగ్రీస్
మీకు కావాల్సింది కదా. ఓకే, మొత్తం మూడు కోణాలని, మొత్తం మూడు కోణాలు ఎంత కనుక్కొని చెప్పాడు. రాద్దాము, ముందు యాంగిల్ క్యూ కలర్ మారుస్తానండి. యాంగిల్ క్యూ ఎంత? ఫస్ట్ యాంగిల్ క్యూ అంటే మనం ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ అంటే 40 డిగ్రీలు, అంటే యాంగిల్ క్యూ విలువ 40 డిగ్రీలు. నెక్స్ట్ యాంగిల్ పి అండి. యాంగిల్ పి అంటే ఇక 2x అమ్మ, 2x అంటే 2 × 40 అమ్మ, అంటే 8 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ ఆర్ అంటే 3x/2, అంటే 3 × x అంటే 40/2 అమ్మ, అంటే 2W20 క్యాన్సిల్ అయితే 3×60. ఈ విధంగా మీరు మూడు కోణాలు ఎంత అనేది మనం ఒక్కదాన్ని సెపరేట్ గా మనం ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఒక త్రిభుజం లో కోణాల నిష్పత్తి, ఇలాగే ఇందాక క్వశ్చన్ మనం చేస్తామని, ఒక త్రిభుజం లో కోణాల నిష్పత్తి చెప్పాడు మనకి. ఆ కోణాల యొక్క మొత్తం తెలుసు, ఆ కోణాల యొక్క మొత్తం 180, మొత్తం 180. యాంగిల్ ఏ ఎంత అంటే ఇక్కడ చూడండి అమ్మా, 1 + 4 + 5 ఎంత అమ్మా? 10. మొత్తం 10 భాగాలు, అందులో యాంగిల్ ఏ ఎన్ని భాగాలమ్మా? ఒక భాగం మాత్రమే, 1 × 2. మొత్తం మూడు కోణాల మొత్తం ఎంతమ్మా? 180. 0 0 కట్, 1 × 18 18 డిగ్రీస్. యాంగిల్ బి కావాలంటే మొత్తం 10 భాగాల్లో యాంగిల్ బి 4 భాగాలమ్మా, మూడు కోణాల మొత్తం 180, 0 0 కట్. 4 × 18 అంటే ఎంత అవుతుందండి? 72 అండి, 72 డిగ్రీలు. యాంగిల్ సి మొత్తం 10 భాగాలు, మొత్తం ఈ 10 భాగాల్లో యాంగిల్ సి 5 భాగాలండి, 0 0 కట్ట, 5 × 18 90 డిగ్రీలు. ఈ విధంగా మొత్తం మూడు కోణాలు మీరు చాలా ఈజీ కనుకోవచ్చు అనమాట. ఒక లంబకోణ త్రిభుజం లో 2 అల్పకోణాలు 2:3 సర్క్యూట్ కింద. ఒకసారి ఒక లంబకోణం అంటే ఇది లంబకోణం, ఒక లంబకోణం తీసుకుంటే ఈ 2 ఉన్నాయి కదండి, 2 అల్పకోణాలు మొత్తం ఒక దాంట్లో. సరే చూడండి, ఇది ఏబిసి అనుకుంటే, ఏబిసి అనుకుంటే కనుక ఇక్కడ యాంగిల్ బి ఎంత? 90 కదా. మొత్తం మూడు కోణాలు కలిపితే మీకు 180 సమానం అవ్వాలి. ఇక్కడ బి వరకు ఎంత అండి? 90, అది తీసేయండి. అంటే 90 అంటే మీకు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఎంత అవ్వాలమ్మా? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి మీకు 90 అవ్వాలి. వాడు చెప్పిన ప్రకారం నిష్పత్తి చెప్పాడు. ఇందాక చేసిన క్వశ్చన్ సేమ్ అదే క్వశ్చన్ కదా, 2:3, 2 + 3 మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 5 పార్ట్స్, మొత్తం 5 పార్ట్స్. యాంగిల్ ఏ చూద్దాం, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 90 కదా, యాంగిల్ ఏ అంటే మొత్తం 5 పార్ట్స్ లో యాంగిల్ ఏ 2 పార్ట్స్ అండి, ఇంటూ ఎంత మొత్తం? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈ 2 పార్ట్స్ అయితే 5, అదే మీ కోణం అయితే 90, 2 కలిపినప్పుడు 5 లో 18 సార్లు అండి ఇది, 2 × 18 = 36 వచ్చు. నెక్స్ట్ యాంగిల్ సి కావాలా? యాంగిల్ సి మొత్తం 5 భాగాల్లో యాంగిల్ సి 3 భాగాలమ్మా, 90 అమ్మా, ఇంటూ 18 సార్లు అండి, 3 × 18 ఎంత అమ్మా? 3 × 18 54 డిగ్రీలు. ఈ విధంగా మీరు కనుక్కోవచ్చు అనమాట సింపుల్ గానే, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, పక్కవటంలోని త్రిభుజం పీక్యూఆర్ లో క్యూ వద్ద లంబకోణం కలదు, క్యూ వద్ద లంబకోణము రైట్, ఓకే. ఇక్కడ క్యూ దగ్గర క్లియర్ వాడే చెప్పాడు, క్లియర్ గా ఉంది, రైట్ యాంగిల్ అమ్మా, రైట్ యాంగిల్, ఓకే పక్కన పెట్టుకుందాం. ఎంఎల్ ప్యారల్ టు ఆర్క్యూ, ఎంఎల్ ఇదిగోండి ఇక్కడ ప్యారల్ సింబల్ ఉంది, ఆర్క్యూ ప్యారల్, ఓకే. యారో పెట్టాడు మీనింగ్, యారో అంటే మీనింగ్ ప్యారల్ అంటే సమాంతరం అన్నమాట. మరియు యాంగిల్ ఎల్ఎంఆర్ ఎల్ ఎమ్ ఆర్ 180 అంట, సరే ఓకే. అయితే 130, ఓకే. అయితే యాంగిల్ ఎల్పిఎం అడుగుతున్నాడు, ఎల్పిఎం అడుగుతున్నాడు అండి. ఒకసారి సరిగ్గా చూద్దాం, ఒకసారి ఈ 2 మీకు సమాంతరం కాబట్టి ఈ 2 మీకు ఎలాంటి కోణాలమ్మా? 130, ఇది 2 ఎలాంటి కోణాలు? 2 సమాంతరం ఉండి ఇలా ఉండి మీకు 2 కూడా లోపలే ఉంటే ఏమంటాం వాటిని? ఒకే వైపున గల, ఓకే, 2 లోపలే ఉండి ఒకే వైపున ఉంటే ఆ వాటిని మీరు 2 కలిపితే మీకు సంపూరకాలు అవుతాయి అన్నమాట, అవునండి. 2 కూడా మీకు ఒకే వైపున ఉండి లోపల ఉంటే కనుక వాటిని మీరు ఏమంటారు? ఒకే వైపున గల లోపలి కోణాలు అంటాము. వాటి యొక్క మొత్తము 180 సమానం అవుతుంది, అంటే ఇది 130 అంటే ఇది మీకు 50 అవ్వాలండి, అంతేనా? 130 అంటే ఇది 50 అవ్వాలి, ఎందుకంటే 2 కలిపినప్పుడు సంపూర్ణ కరెక్ట్ 180 ఫామ్ అవ్వాలి, కాబట్టి మీకు 50 అయింది. ఇప్పుడు చూడండి, యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ 3 కలిపితే 180 కదా, యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ 3 కలిపితే 180 కదా. యాంగిల్ పి తెలియదు, యాంగిల్ క్యూ 50, యాంగిల్ ఆర్ 90, యాంగిల్ పి ఈక్వల్స్ టు 180 మైనస్ ఎంత మీద 140, ఇటు వస్తే 140, ప్లస్ ఇటు వస్తే -140 అన్నమా, అంటే యాంగిల్ పి విలువ, యాంగిల్ పి విలువ 40 డిగ్రీస్. వాడు క్వశ్చన్ లో ఫస్ట్ ఎల్పిఎం అన్నాడు, ఎల్పిఎం అంటే కూడా పి అనండి, అంటే ఇదే ఎల్పిఎం, ఇదే మీకు ఎల్పిఎం 40 డిగ్రీలు మీ ఆన్సర్. పిఎంఎల్ పిఎంఎల్ అంట, సరిగ్గా చూసుకుంటే మీకు ఇక్కడ మీకు ఈ 2 మీకు ఎలాంటి కోణాలమ్మా? ఈ 2 కలిపితే మీకు ఒక మీకు ఒక చోటు సరళ రేఖపైన కోణం, అంటే సరళ రేఖపైన ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది? 180 ఉండాలి. ఇక్కడ మీకు 130 ఉంటే మిగిలిన భాగం ఎంత ఉండాలి? 50 ఉండాలి, అంతేనా? మిగిలిన ముఖం 50 ఉండాలి, 130 + 50 అనేది మొత్తం 180 సమానం అవుతుంది. కాబట్టి యాంగిల్ పిఎంఎల్ దీని విలువ 50 డిగ్రీలు అండి,
दीन विव याबे डिग्री पक्न पे नैक्स्ट पीआरक्यू पीआरक्यू इंदा मैं कल पीआरक्यू विवे दीन विव याबे डिग्री अभी कई दीन तो विधि मिस्टर सरल रेख अभी का प्रीवियस टापिक नाबी वाट मल्ल वो वीट चाहिए ओके अभी ज्योमेट्री मत प्रीवियस नॉलेज वाड़ता उठा क्रोत कहीं ओके एक्सरसाइज आखिर प्रश्न अन्ट क्रिंदी एबीसीडी पटमुल्लो ओके फार्मूला चेप्तानु आ फार्मूला गुर्तुपेट्टुकोवाल्सि उंटुंदि सरिगा चूस्तेने इक्कड मीकु एदैना ओक बहुभुजि तीसुकुंटे गनुक बहुभुजिलो लोपलि कोणालु मोत्तं कलिपिते गनुक वाटि ओक फार्मूला 2n - 4 * 90 अंडि ओकेना बहुभुज मोतम को मोतमे फार्मला मोतम एन मीन एन अंटे दाने भुजाल संख्या इधर चूँ मोतम रू मूड नागरू भुजा मत ईद भुजा अंत टू इंटू फाइव माइनस फोर इंटू नाइंटी अंडी टू इंटू फाइव अंत टेन टेन माइनस फोर इंटू नाइंटी टेन मैनस फोर सिक्स अंडी सिक्स इंटू नाइंटी फाइव फोर्टी इधर पंचभुज पंचभुज मोतम कोणाल मोतम पंचभुज मोतम कोणाल मोतम पंचभुज मोतम कोणाल मोतम आंसर फाइव फोर्टी आंसर फाइव फोर्टी ओके गाइस होप यू अंडरस्टैंड वेरी वेरी इंपॉर्टेंट कॉन्सेप्ट मोत्तम अंत कूडा सिंगल एक्सरसाइज लो मैं पेद्द वीडियो में डिस्कस चेसेसामु जागरूकता मल्ली प्राक्टिस चेयाल्सि उंटुंदी मीरु चाला इंपॉर्टेंट कॉन्सेप्ट्स अंडी इवन्नी कूडा బాగా ప్రాక్టీస్ చేయండి డౌట్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ లో తెలిపిట్టారు కనుక వాటికి ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేయబడుతుంది ఓకే గైస్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో